నమస్కారం వార్తలకు స్వాగతం నేను శిరీష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చెస్ ఒలింపియా టార్చ్ రిలేను ప్రారంభించిన ప్రధానమంత్రి చెస్ యొక్క భారతీయ మూలాలు మరింత ఎత్తుకు తీసుకెళ్తాయని నరేంద్ర మోదీ కితాబు అగ్నిపథ్ నియమకాలపై త్రివిధ దళాల ప్రకటన జూన్ 24 నుంచి ప్రారంభం కానున్న అగ్నిపథ్ నియమక ప్రక్రియ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న యోగా ఉత్సవాల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పిఎం గతిశక్తి విజన్ దేశ మల్టీ మోడల్ కనెక్టివిటీని సృష్టిస్తోందన్న ప్రధాని మోదీ పెద్ద ఎత్తున పట్టణ ప్రణాళికకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడి ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై నిర్మల సీతారామన్కు కేటీఆర్ లేఖ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడుందని నిలదీత ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం న్యూ ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో చెస్ ఒలింపియా టార్చ్ రిలేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ ఏడాది మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఒలింపిక్ సంప్రదాయంలో ఒక భాగమైన చెస్ ఒలింపియా టార్చ్ ను ఏర్పాటు చేసింది చెస్ ఒలింపియా టార్చ్ రిలేను కలిగి ఉన్న మొదటి దేశంగా భారత్ నిలిచింది ఫైడ్ ప్రెసిడెంట్ ఆర్కాడి చెస్ ఒలింపియా జ్యోతిని ప్రధాని మోదీకి అందజేయగా దాన్ని గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ కు మోదీ అందజేశారు తమిళనాడులోని మహాబలిపురం వద్ద తుది ముగింపుకు ముందు ఈ జ్యోతిని 40 రోజుల వ్యవధిలో 75 నగరాలకు తీసుకెళ్తారు ప్రతి ప్రదేశంలో రాష్ట్రంలోని చెస్ గ్రాండ్ మాస్టర్లు ఒలింపియాడ్ జ్యోతిని అందుకుంటారు 44వ చెస్ ఒలింపియాడ్ వచ్చే నెల 28 నుంచి ఆగస్టు 10 వరకు చెన్నైలో జరగనుంది 1927 నుంచి నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక పోటీని తొలిసారిగా భారత్లోనూ 30 ఏళ్ల తర్వాత ఆసియాలోనూ నిర్వహిస్తున్నారు 189 దేశాలు పాల్గొంటున్నాయి కాగా ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ చెస్ యొక్క భారతీయ మూలాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి ఇది దోహదపడుతుందని అన్నారు డిజిటల్ చెస్ తక్ భారత్ హర్ కదం పర్ శతరంజ్ కి ఇస్ లంబీ యాత్రా కా సాక్షి రహా హై భారత్ నే इस खेल को नीलकंठ वैद्यनाथ लाला राजा बाबू और तिरुवेंगदाचार्य शास्त्री जैसे महान खिलाड़ी दिए हैं आज भी हमारे सामने उपस्थित विश्वनाथ आनंद जी कोनेरू हम्पी विदित दिव्या देशमुख जैसी अनेक प्रतिभाएं शतरंज में हमारे तिरंगे का सम्मान बढ़ा रही है अभी मैंने कोनेरू हम्पी जी के साथ चेस में सेरिमोनियल मूव का भी दिलचस्प अनुभव लिया है साथियों मुझे देखकर अच्छा लगता है कि बीते 7-8 वर्षों में भारत ने शतरंज में अपना प्रदर्शन लगातार बेहतर किया है 41वें चेस ओलंपियाड में भारत ने ब्रॉन्ज के रूप में अपना पहला मेडल जीता था 2020 और 21 के वर्चुअल चेस ओलंपियाड में भारत ने गोल्ड और ब्रॉन्ज भी जीता है इस बार तो अब तक की तुलना में हमारे सबसे ज्यादा खिलाड़ी चेस ओलंपियाड में शामिल हो रहे हैं इसलिए मुझे आशा है कि इस बार भारत मेडल्स के नए रिकॉर्ड बनाएगा న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ కారిడార్ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు జాతికి అంకితం చేశారు ఈ ప్రాజెక్టును 920 కోట్ల వ్యయంతో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించారు ప్రగతి మైదాన్లో అభివృద్ది చేస్తున్న కొత్త ప్రపంచస్థాయి ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్కు ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చేయడమే దీని లక్ష్యం ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టును ఢిల్లీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద బహుమతిగా అభివర్ణించారు ప్రపంచంలోని అత్యుత్తమ అనుసంధానిత రాజధానుల్లో ఢిల్లీ ఒకటిగా ఎదుగుతోందని ప్రధానమంత్రి అన్నారు
ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ ప్రణాళిక విజన్ ద్వారా దేశం మల్టీ మోడల్ కనెక్టివిటీని సృష్టిస్తోందని మోదీ అన్నారు. పీఎం గతిశక్తి అనేది సబ్కా విశ్వాస సబ్కా ప్రయాసల మాధ్యమం అని ఆయన అన్నారు. తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున పట్టణ ప్రణాళికకు ప్రాధాన్యత ఇస్తోందని ఉద్ఘాటించారు. గత 8 ఏళ్లలో 70 లక్షల మందికి పైగా పట్టణ పేదలకు పక్కా గృహాలు అందజేశామని అన్నారు. ఇన్ సారీ ముష్కిలో కే బీచ్ కరోనా ధమకా और हमारे देश में ऐसे कुछ भी काम करो तो जुडिशरी के दरवाजे खटखटाने वाले लोगों की भी कमी नहीं है. हर चीज में अड़ंगे डालने वाले होते होते ही है. अनेक मुसीबतें पैदा होती हैं देश को आगे ले जाने में. इस प्रोजेक्ट को भी वैसी कठिनाइयों से गुजरना पड़ा लेकिन ये नया भारत है. समस्याओं का समाधान भी करता है, नए संकल्प भी लेता है और उन संकल्पों को सिद्ध करने के लिए अहर्निश प्रयास करता है. ये दुर्भाग्य है कि प्रगति मैदान की ज्यादा प्रगति नहीं हुई, वरना इस प्रगति मैदान की सबसे पहले प्रगति होनी चाहिए थी. देश की राजधानी में विश्व स्तरीय कार्यक्रमों के लिए स्टेट ऑफ द आर्ट सुविधाएं हो, एग्जीबिशन हॉल हो और इसको ध्यान में रखते हुए आज देश के कई हिस्सों में इन बातों को ध्यान में रखते हुए भारत सरकार निरंतर काम कर रही है. जितना जोर आधुनिक इंफ्रास्ट्रक्चर पर है, मॉडर्नाइजेशन पर है, इसका सीधा सीधा परिणाम और इसके पीछे का स्पष्ट उद्देश्य ईज ऑफ लिविंग पर है. सामान्य मानवीय की असुविधा कम हो, उसके जीवन में सुविधाएं बढ़े और साथ साथ एनवायरमेंट कॉन्शियस प्लानिंग होना चाहिए, एनवायरमेंट के प्रति सेंसिटिव होना चाहिए, क्लाइमेट की चिंता करने वाला होना चाहिए. इन सब बातों को साथ रखकर के आगे बढ़ रहे हैं. प्रधानमंत्री नरेंद्र मोदी 2 रोजुला पर्यटन निमित्त रेपु कर्नाटक चेरुकोनुन्नारु. ఈ సందర్భంగా బెంగళూరు మైసూరు నగరాల్లో జరిగే పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. 450 కోట్లతో నిర్మించిన బ్రెయిన్ సెల్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం 850 పడకల బాక్చి పార్థసారథి రీసెర్చ్ ఆసుపత్రిని లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా కింగేరి సమీపాన కొమ్మగట్ట ప్రాంతంలో బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్ క్యాంపస్లో ఏర్పాటు చేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా సంస్థను జాతికి అంకితం చేస్తారు. మహారాజా కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. జూన్ 21న మైసూరులో జరిగే ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధానమంత్రి పాల్గొని యోగాసనాలు వేస్తారు. అగ్నిపథ్ స్కీంపై వెనుకడు వేసే ప్రసక్తే లేదని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. అగ్నిపథ్ స్కీం విధి విధానాలపై ఈ మేరకు ప్రకటన చేశాయి. సైన్యం సగటు వయసు తగ్గించడంలో భాగమే ఈ సంస్కరణలని తేల్చి చెప్పారు. ఆందోళనలో పాల్గొని ఎఫ్ఐఆర్ నమోదైన యువకులను ఎట్టి పరిస్థితుల్లోనూ సైన్యం తీసుకోబోమని తేల్చి చెప్పాయి. ప్రతి అభ్యర్థి నిరసనలో పాల్గొనలేదని ధృవపత్రం సమర్పించాల్సి ఉంటుందని రక్షణ శాఖ సైనిక వ్యవహారాల విభాగం కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరి తెలిపారు. ఆ తర్వాత పోలీసుల ద్వారా వెరిఫికేషన్ ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగంలో చేరిన అగ్నివీరులు ప్రాణాలు కోల్పోతే కోటి పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సియాచిన్ వంటి పలు ప్రాంతాల్లో పనిచేసే అగ్నివీరులకు సాధారణ సైనికులతో సమానంగా అలవెన్సులు లభిస్తాయని చెప్పారు. సర్వీస్ విషయంలో ఎలాంటి వివక్ష ఉండబోదని అన్నారు. ఈ సంస్కరణ చాలా కాలం నుంచి పెండింగ్లో ఉందని అన్నారు. అగ్నివీరులకు వివిధ మంత్రిత్వ శాఖల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు వచ్చిన ప్రకటనలు నిరసన వల్ల కాదని పూరి స్పష్టం చేశారు. ఇదంతా ముందస్తు ప్రణాళికల్లో భాగమేనని పేర్కొన్నారు. అగ్ని పథకం పనితీరును అంచనా వేయడం సహా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు
తొలుత 46,000 మందిని రిక్రూట్ చేసుకుంటున్నట్లు అనిల్ పూరి వివరించారు. వచ్చే 4-5 ఏళ్లలో రిక్రూట్మెంట్ సంఖ్య 50,000 నుంచి 60,000 వరకు ఉంటుందని, దీన్ని క్రమంగా 125,000 వరకు పెంచుతామని అన్నారు. जाएगा वो तकरीबन 1.5 लाख होगा. सो टोटल पे उसको 4 लाख तकरीबन इतनी मिलेगी. इसका मतलब ये नहीं है कि वो हमारे बराबरी की रिस्क एंड अलाउंस नहीं लेगा. उसके जितने भी अलाउंसेस हैं सेम रहेंगे. अगर वो मेरे साथ सियाचिन में बैठा है ही गेट द सेम अलाउंस. अगर वो मेरे साथ राजस्थान में बैठा है तो उसको सेम अलाउंस मिलेगा. अगर वो मध्य प्रदेश में बैठा है मुझे भी नहीं मिल रहा उसको भी नहीं मिल रहा. सो इट इज इक्वेटेड. देर इज नो डिफ्रेंसिएशन. वो साथ वाले बिस्तरे पे सो रहा होगा वो वही कपड़े पहन रहा होगा जो मैं पहन रहा हूं. वो मेरे साथ लंगर में बैठ के खाना खा रहा होगा. देर इज नो डिफरेंस. कोई अलग बैरक नहीं बना दी अग्निवीर के लिए बिकॉज उसने लड़ाई कल हमारे साथ करनी है. और अगर वो हमारे साथ देश के लिए बलिदान देगा तो देर इज कोई गुंजाइश ही नहीं है उसको हम किसी तरीके से रत्ती भर भी उसको हम अपना छोटा सोचें. नहीं, इसमें ऐसा कुछ नहीं है. आज पूरे देश में मैं भी कॉन्ट्रीब्यूशन देता हूं. जो बाहर जवान खड़ा हुआ है वो भी कॉन्ट्रीब्यूशन देता है. सिर्फ एक इंसान है अग्निवीर जो आगे आने वाले टाइम पे कॉन्ट्रीब्यूशन नहीं देगा और उसको तकरीबन 1 करोड़ का इंश्योरेंस मिलेगी अगर उसने अपने देश के लिए किसी वजह से बलिदान दिया. వాయుసేనలో తొలి అగ్నివీరుల బ్యాచ్ రిజిస్ట్రేషన్ జూన్ 24 నుంచి ప్రారంభం కానుంది. జూలై 24 నుంచి ఫేజ్ 1 ఆన్లైన్ పరీక్షలు మొదలవుతాయని ఎయిర్ మార్షల్ ఎస్కే జా తెలిపారు. డిసెంబర్ నాటికి తొలి బ్యాచ్ ను చేర్చుకుని శిక్షణ మొదలు పెడతామని వివరించారు. మరోవైపు నావికా దళానికి సంబంధించిన అగ్నివీరులు నవంబర్ 21 నాటికి తమ తమ శిక్షణ శిబిరాలకు చేరుకుంటారని నేవీ వైస్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి పేర్కొన్నారు. ఐఎన్ఎస్ చిల్కాలో వీరికి ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. పురుషులతో పాటు మహిళా అభ్యర్థులను సైతం నియమించుకోనున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం నేవీలో 30 మంది మహిళా అధికారులు ఉన్నారని చెప్పారు. అగ్నిపథ ద్వారా రిక్రూట్ చేసుకున్న మహిళా సిబ్బందిని యుద్ధ నౌకల్లోనూ మోహరిస్తామని తెలిపారు. जो हमारा वेल स्टैब्लिश्ड स्टार एग्जामिनेशन सिस्टम है उसी के तहत ये नोटिफिकेशन और रजिस्ट्रेशन चालू होगी. इसके ठीक 1 महीने बाद 24 जुलाई से जो फेज 1 ऑनलाइन एग्जामिनेशन है उसकी प्रक्रिया शुरू हो जाएगी और दिसंबर के अंत तक हम पहले बैच अग्निवीर को एनरोल कर लेंगे और 30 दिसंबर से पहले बैच की ट्रेनिंग शुरू हो जाएगी. अग्निवीर जो हमारे आएंगे नेवी में वो जेंडर न्यूट्रल रहेंगे तो विमेन अग्निवीर भी हम लोग ले रहे हैं और उसके लिए अपनी जो हमारी ट्रेनिंग करिकुलम है जो इंफ्रास्ट्रक्चर जो भी मॉडिफिकेशन करना है वो काम ऑलरेडी शुरू हो चुका है. तो मैं 21 नवम्बर का वेट करता हूं और मुझे आशा है कि बोथ मेल एंड फीमेल अग्निवीर्स विल रिपोर्ट एट आईएनएस चिल्का. प्रभुत्व रंग संस्थल अम्मक विषय में केन्द्र प्रभुत्म व्यवहार राष्ट्र प्रभुत् हक् हरला मंत्री केटीआर अलंगा प्रभुत्व रंग संस्थल अम्मवद्दी के मंत्री निर्मला सीतारामन को लेख राशार 40,000 कोट्ल आस्तुलनु मोदी प्रभुत्म अम्मतोंदनी 6 केंद्र प्रभुत्व संस्थलकु गतंलो सुमारु 7,200 एकराल भूमिनी राष्ट्र प्रभुत्वं केटायिंचिंदनि लेखलो विवरिंचारु. नगरंलो प्रजा रवाणा कोसं चेपट्टे स्कैवे लांटि प्राजेक्टुलकु भूमुलु अडिगिते मार्केट धरल प्रकारं परिहारं चेल्लिंचालनि डिमांड् चेस्तुन्न केंद्र प्रभुत्वानिकि राष्ट्र प्रभुत्वं इच्चिन भूमुलनु अम्मे हक्कु केंद्रानिकि एक्कडुंदनि प्रश्निंचारु. राष्ट्र हैकोर्टु प्रधान न्यायमूर्तिगा जस्टिस उज्जल भुयानु नियमिस्तू కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కేంద్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భుయాన్కు కొలీజియం సిఫార్సుల మేరకు సీజేగా పదోన్నతి లభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మను బదిలీ చేసింది. అస్సాంలోని గుహాటీలో 1964 ఆగస్టు 2న జస్టిస్ ఉజ్జల్ భుయాన్ జన్మించారు. అస్సాం మాజీ ఏజీగా ఆయన తండ్రి సుచేంద్రనాథ్ పనిచేశారు. గుహాటీలోని డాన్ బాస్కో పాఠశాలలో జస్టిస్ భూయాన్ విద్యను అభ్యసించారు. గుహాటీలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేసిన ఆయన అక్కడే హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు.
2010 లో గుహటీ హైకోర్టు సీనియర్ న్యాయవాదిగా జస్టిస్ ఉజ్వల్ బుయా నియమకమయ్యారు. 2011న అసోం అదనపు ఏజీగా నియమితులైన ఆయన 2011న గుహటీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. 2019న బొంబాయి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్వల్ బుయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 2021 అక్టోబర్ 22న తెలంగాణ హైకోర్టు జడ్జిగా జస్టిస్ ఉజ్వల్ బుయాన్ బదిలీపై వచ్చారు. రాష్ట్రంలో హింసను ప్రోత్సహించే విధంగా కొందరు కుట్రలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గతంలో సీఎం కేసీఆర్ సైతం సైనికుల పట్ల చులకనగా మాట్లాడారని పేర్కొన్నారు. సైన్యంలో చేరాలనుకునేవారు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడడం విచారకరమని అన్నారు. సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అగ్నిపథ్ పథకం ఎంతో కీలకమైందని, అనేక దేశాల్లో ఇలాంటి పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. కుట్రలో భాగంగా వారిని కొందరు తప్పుదో పట్టించారని, లేకుంటే చర్చలతో సమస్య పరిష్కారం అయ్యేదని తెలిపారు. బీజేపీ పాలనలో అన్ని రంగాలు అభివృద్ది చెందాయని చెప్పారు. ప్రధాని మోదీ పాలనలో ఒక్క పైసా అవినీతి జరగలేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహిస్తున్నామని, దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కావాలని అన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్ల ఘటనపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణను సుమోటోగా స్వీకరించింది. విచారణలో భాగంగా ఆర్పీఎఫ్ జీఆర్పీ పోలీసులకు తెలంగాణ రాష్ట మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ వరకు ఘటనపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. బాసర విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో వర్షంలోనే విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ రాత్రంతా నిరసన కొనసాగించాలని బాసర IIIT విద్యార్థులు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ వచ్చి తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అన్ని సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. మరోవైపు నిజామాబాద్ నుంచి విద్యార్థులకు మద్దతుగా బాసరకు వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు క్యాంపస్లోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వారు నినాదాలతో హోరెత్తించారు. పోలీసులను తోసుకుని ప్రాంగణంలోకి వెళ్లేందుకు యత్నించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాసర పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రాచీన యోగా ప్రక్రియను ప్రపంచ దేశాలకు పరిచయం చేస్తూ ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున నిర్వహించడానికి కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. మైసూరులో జరిగే యోగా డేలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. వివరాలు చూద్దాం. యోగా ప్రపంచానికి భారత్ అందించిన దివ్య ఔషధం. మానవాళిని ఆరోగ్యంగా ఉంచేలా ఉపయోగపడే సాధనం. యోగాడే నిర్వహణకు 2014లో ఐక్యరాజ్యసమితి ఆమోదం తెలిపింది. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రతి ఏటా జూన్ 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగానూ యోగా డే పెద్ద ఎత్తున నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 21న మైసూరులో జరిగే యోగా దినోత్సవాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. యోగా గురించి ఆశ్చర్యకరమైన నిజాలు వెలుగుచూస్తున్నాయి. యోగా ఆచరించడం ద్వారా మానసిక, శారీరక, ఆధ్యాత్మిక పురోభివృద్ది సాధించవచ్చు. కేవలం కొద్ది నిమిషాల సేపు భ్రామరి, కపాలపాతి, అనులోమ విలోమ ప్రాణాయామంతో ఎన్ని ప్రయోజనాలున్నాయనేది తాజాగా జరిపిన పరిశోధనల్లో వెల్లడైంది. ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం, ఢిల్లీ ఐఐటి సంయుక్తంగా చేసిన పరిశోధనల్లో ఈ మేరకు ఫలితాలు వెల్లడయ్యాయి. మెమరీ పవర్ పెంచేందుకు, ఒత్తిడిని తగ్గించేందుకు, రక్తపోటు నియంత్రణలో యోగాసనాలు, ప్రాణాయామం పనిచేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. ప్రాచీన యోగా ప్రక్రియను ప్రపంచ దేశాలకు అందించాలనే లక్ష్యంతో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సమావేశంలో యోగా డే నిర్వహణకు చొరవ తీసుకున్నారు. ఆరోగ్యం కోసం ప్రజలు యోగాను తప్పకుండా ఆచరించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మారుతున్న ఆరోగ్య సరళి అలవాట్లకు అనుగుణంగా గుండెపోటు, థైరాయిడ్, మధుమేహం వంటి పలు జీవనశైలి రుగ్మతలు తలెత్తుతున్నాయి. దీంతో యోగాకు ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోంది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళసై, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా ఎంతగానో ఉపకరిస్తుందని ఆదిలాబాద్ జిల్లా సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు అన్నారు. ఈ నెల 21న ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా ఆదిలాబాద్ కోర్టు ఆవరణలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది యోగాసనాలు చేశారు. యోగా గురువు తిరుపతి రెడ్డి యోగా విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా సివిల్ జడ్జి ఉదయ భాస్కర్ రావు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతిరోజు కేసుల పరిష్కారంలో నిమగ్నమయ్యే న్యాయవాదులు, సిబ్బందికి యోగా సాధనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతిరోజు సాయంత్రం కోర్టు ఆవరణలో యోగాసనాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజు సాయంత్రం పూట యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ కానీ, కోర్టు సిబ్బంది, అదేవిధంగా న్యాయమూర్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సో ఈ యోగా మనం ప్రతిరోజు చేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది, ఇలాంటి స్ట్రెస్ కూడా మన జీవితంలో రాకుండా ఉంటుంది. కోర్టు వర్క్ అంటే కొంచెం స్ట్రెస్ ఉన్న వర్క్. సో దాని నుంచి మనం విముక్తి కావాలంటే ప్రతిరోజు యోగా చేయడం వల్ల మన ఆరోగ్యానికి, మన పర్సనల్ లైఫ్ కూడా చాలా సంతోషకరంగా, ఆరోగ్యకరంగా ఉంటుందని. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్టలోని కాకతీయ హరితలో యోగా శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. యోగా శిక్షణా శిబిరంలో భాగంగా హరిత హోటల్ నుండి అంబేద్కర్ జంక్షన్లోని గౌతమ బుద్ధుడి విగ్రహం వరకు ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో అధిక సంఖ్యలో యోగా సాధకులు పాల్గొన్నారు. యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అంటూ ర్యాలీ పొడవునా నినాదాలు ఇచ్చారు. దైనందిన జీవితంలో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రాణాయామం, ధ్యానం, ఆసనాలు చేయగలిగితే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చునని తెలియజేశారు. ఒకటి, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని హరిత యోగా శిబిరం ఆధ్వర్యంలో ఉన్నటువంటి సాధకుల యొక్క సహకారంతో ఈరోజు ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో యోగా చేయండి, ఆరోగ్యంగా జీవించండి అనే నినాదంతో హనంకొండ నక్కలగుట్ట హరిత హోటల్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఉన్నటువంటి గౌతమ బుద్ధుడి యొక్క విగ్రహం వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర కార్మిక, ఉపాధి, అటవీ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈఎస్ఐ 188వ కార్పొరేషన్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022 డిసెంబర్ నాటికి ఈఎస్ఐ స్కీమ్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని సమావేశం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 62 డిస్పెన్సరీల్లో 23 నూతన 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం ద్వారా ఆరోగ్య పరిరక్షణ సేవా విధానాన్ని విస్తృతపరచాలని ఈ సమావేశం పేర్కొంది. హెల్త్ కేర్ లింక్ వర్కర్స్ కోసం మెడికల్ కాలేజీల ద్వారా సర్టిఫికెట్ల కోర్సులు ప్రారంభించాలని, అలాగే ఆయుష్మాన్ భారత్, పీఎంజేఏవై, ఎంపానల్డ్ ఆసుపత్రుల్లో నగదురహిత చికిత్సా సౌకర్యాన్ని లబ్దిదారులకు కల్పించాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. సనత్నగర్, ఫరీదాబాద్, చెన్నై ఈఎస్ఐ మెడికల్ కాలేజీల్లో రేడియేషన్, అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ భాగాలను ఏర్పాటు చేయాలని ఈ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం సహజవాయువుల శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి, ఈఎస్ఐసి వైస్ చైర్మన్ డోలాసెన్, పార్లమెంటు సభ్యులు రామ్ త్రిపాల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో సత్యాగ్రహ ఉద్యమం నిర్వహించింది. జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నేతలు దిగ్విజయ్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్, అజయ్ మాకెన్, జైరాం రమేష్, ఆదిర్ రంజన్ చౌదరి, హరీష్ రావత్, రాజీవ్ శుక్లా, ప్రమోద్ తివారీ,
పిఎల్ పునియా, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్, దీపేందర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అగ్నిపథ్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన పిలుపుతో టీ కాంగ్రెస్ నేతలు హైదరాబాద్ గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఘటనను కాంగ్రెస్ నేతలు ఖండించారు. పార్లమెంటు కొత్త భవనం అక్టోబర్ నాటికి పూర్తవుతుందని, శీతాకాల సమావేశాలు అందులోనే నిర్వహిస్తామని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. స్పీకర్గా బాధ్యతలు స్వీకరించి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. సభ వెలుపల జరిగే రాజకీయాలతో తనకు సంబంధం లేదని అన్నారు. సభను సజావుగా నిర్వహించడమే తన కర్తవ్యమని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాతో ఆధార్ వివరాలను అనుసంధానించే ప్రక్రియకు సంబంధించి ఓటర్ల నమోదు రూల్స్ లో కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. అదేవిధంగా 18 ఏళ్లు నిండిన వారు ఏడాదిలో 4 సార్లు ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. క్వాలిఫయింగ్ తేదీలుగా జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1గా నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖలోని లెజిస్లేటివ్ డిపార్ట్మెంట్ పలు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో ఇప్పటికే పేరు నమోదై ఉన్నవారు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నాటికి తమ ఆధార్ను అధికారులకు తెలియపరచాలని ఓ నోటిఫికేషన్లో పేర్కొంది. పార్లమెంటు గతేదాటి ఆమోదించిన ఎన్నికల చట్టం 2021లోని నిబంధనలకు అనుగుణంగా రూల్స్ సవరించినట్లు ప్రభుత్వం పేర్కొంది. తెలంగాణ రాష్ట ఆవిర్భావం తర్వాత సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యమిచ్చి చేపట్టిన సాహసోపేత చర్యలతో 8 ఏళ్లలోనే అత్యున్నత స్థితికి చేరిందని రాష్ట ప్రభుత్వం తెలిపింది. 8 ఏళ్ల సాగునీటి రంగ ప్రగతిపై నివేదిక విడుదల చేసిన రాష్ట ప్రభుత్వం తెలంగాణ సస్యశ్యామలం కావాలన్న సీఎం కేసీఆర్ చిరకాల వాంచ నెరవేరడంలో ఎన్నో మైలురాళ్లు ఉన్నాయని పేర్కొంది. సీఎం తీసుకున్న వ్యూహాత్మక చర్యలతో ప్రాజెక్టులన్నీ సరికొత్త రూపు సంతరించుకున్నాయని, పాత ప్రాజెక్టులను విప్లవాత్మక రీతిలో ఆధునీకరించడంతో సాగునీటి విస్తీర్ణం పెరిగినట్లు వివరించింది. రాష్ట అవసరాలను దృష్ట్యా రీడిజైనింగ్, రీ ఇంజనీరింగ్ వంటి వినూత్న ప్రణాళికతో విజయవంతంగా ప్రాజెక్టులను చేపట్టినట్లు నివేదిక పేర్కొంది. త్వరలో ప్రజలకు 5G సేవలు అందుబాటులోకొచ్చే అవకాశముంది. దేశవ్యాప్తంగా కనీసం 20 నుండి 25 నగరాల్లో ఈ ఏడాది చివరికల్లా 5G సేవలు ప్రారంభమవుతాయని కమ్యూనికేషన్ల మంత్రి అశ్విని వైష్ణవ్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఆగస్టు సెప్టెంబర్ కల్లా 5G సేవలు మొదలవుతాయని ఆయన చెప్పారు. కాగా ప్రారంభ దశలో 5G సేవలు అందుకునే ఆ నగరాల పేర్లను వైష్ణవ్ వెల్లడించలేదు. 2022 ఏడాదిలోగా తొలి దశలో 13 నగరాల్లో 5G సేవలు మొదలవుతాయని టెలికాం విభాగం డిసెంబర్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. డాట్ ప్రకటించిన జాబితాలో హైదరాబాద్తో పాటు ఢిల్లీ, గురుగ్రామ్, ముంబై, పూణె, చెన్నై, కోల్కతా, బెంగళూరు, చండీగఢ్, లక్నో, అహ్మదాబాద్, గాంధీనగర్, జామ్నగర్ ఉన్నాయి. సొల్యూషన్ లానే కి మస్ట్ ఏక్ సబ్సే జ్యాదా జరూరత్ హై. ఇసిలియే 4G కా అప్నా భారత్ మే బనా హువా, భారత్ మే డిజైన్ పూరా టెక్నాలజీ స్టాక్, కోర్ రేడియో ఎక్విప్మెంట్, హ్యాండ్సెట్ సబ్ కుచ్ వైసా హీ 5G కా భీ భారత్ మే డిజైన్ హువా హువా పూరా టెక్నాలజీ స్టాక్. తో 4G ఆజ్ రెడీ టు డిప్లాయ్ ఇన్ ది ఫీల్డ్ హో గయా హై, और 5G रेडी इन दी लैब. इस साल के अंत तक 5G का टेक्नोलॉजी स्टैक भी हम रेडी टू डिप्लॉय इन दी फील्ड. अगले साल मार्च तक, सॉरी इस साल यानी इस फाइनेंशियल ईयर के एंड तक, मार्च 23 तक 5G का भी रेडी टू डिप्लॉय इन दी फील्ड. నైరుతి ఋతుపవనాల రాకతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, దిల్సుఖ్ నగర్, అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట, గోల్నాక ప్రాంతాల్లో వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి రహదారులు జలమయ్యాయి. నిజాంపేట, బాచుపల్లిలో భారీ వర్షం కురగా రహదారిపైకి పంజాగుంట, బంజారాహిల్స్, అమీర్పేట ప్రాంతాల్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. చేరిలింగంపల్లి నియోజకవర్గం లక్ష్మీ ప్రాంతాల్లో అరగంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు భారీగా చేరడంతో లింగంపల్లి ఓల్డ్ ముంబై రోడ్డు వద్ద గల రైల్వే అండర్ పాస్ నీట మునిగిపోయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాసేపు కురిసిన వర్షానికే రహదారులు జలమయమైతే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా వరంగల్ హనుమకొండ జిల్లాలో 2 గంటల పాటు కురిసిన వానకు రహదారులన్నీ జలమయమయ్యాయి. జిల్లాలోని రహదారుల పక్కనున్న మురికి కాల్వలు పొంగి పొర్లడంతో వాహనదారులు అవస్థలు పడ్డారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అస్సాం రాష్టం వరదతో కుదేలవుతోంది. సాధారణ జనజీవనానికి విఘాతం ఏర్పడింది. రాజధాని గుహోటి వీధుల్లోనూ వరద నీరు పారుతోంది. ఇప్పటి వరకు సుమారు 25 మంది మరణించి ఉంటారని అధికార యంత్రాంగం అంచనా వేసింది. 8 మంది ఆచూకీ కనిపించడం లేదు. రాష్టంలోని 32 జిల్లాల పరిధిలో సుమారు 31 లక్షల మంది వరదల కారణంగా తీవ్ర ప్రభావానికి గురైనట్లు అంచనా వేస్తున్నారు. బ్రహ్మపుత్ర, దాని ఉపనదులు పొంగి ప్రవహిస్తుండటంతో సుమారు 4291 గ్రామాల్లోకి వరద నీరు చేరింది. 66455 హెక్టార్ల పంట భూమి నీట మురిగింది. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని కాపాడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన 514 సహాయక శిబిరాల్లో 1.56 లక్షల మంది ఆశ్రయం పొందారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ చేసి తాజా పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DDయాదగిరి న్యూస్ మరియు ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో కూడా చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చెస్ ఒలింపియడ్ టార్చ్ రిలేను ప్రారంభించిన ప్రధానమంత్రి, చెస్ యొక్క భారతీయ మూలాలు మరింత ఎత్తుకు తీసుకెళ్తాయని నరేంద్ర మోదీ కితాబు. అగ్నిపథ్ నియామకాలపై త్రివిధ దళాల ప్రకటన, జూన్ 24 నుంచి ప్రారంభం కానున్న అగ్నిపథ్ నియామక ప్రక్రియ. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సర్వం సిద్ధం. ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న యోగా ఉత్సవాల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పీఎం గతిశక్తి విజన్ దేశ మల్టీ మోడల్ కనెక్టివిటీని సృష్టిస్తోందన్న ప్రధాని మోదీ, పెద్ద ఎత్తున పట్టణ ప్రణాళికకు కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడి. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంపై నిర్మలా సీతారామన్కు కేటీఆర్ లేఖ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడుందని నిలదీతారు.